పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి బంగారంపై ఆంక్షలు విధించింది. దీనిపైన కూడా తిరుపతిలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మహిళలందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బంగారంపై ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న మరికొన్ని రోజులకే ఈరోజు బంగారంపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు సోదరులారా? ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ రోజు మనకిచ్చినటువంటి మాట, నల్లధనాన్ని వెలికితీస్తాను, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అందరూ కూడా నిరుపేదలు లేకుండా ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని పరిపాలన చేస్తానని ఆ రోజు మనకు 18 వాగ్దానాల్లోనూ ఒక వాగ్దానం చేశాడు. దాంట్లోనే భాగంగానే ఆయన ఆ నల్ల కుబేర్ల డబ్బులు బయట తీయడానికి ఆయన వల్ల కాలేదు, కానీ ఆయన ఎందుకంటే ఆ నల్ల కుబేర్ల మీదనే ఆయన పీఠం నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళ జోలికి పోతే ఆయన పీఠం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు 80% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం పైన ఆయన కన్నెరబడింది. ఆయన అదే పనిగా అర్ధరాత్రుల పూటనే నిర్ణయాలు తీసుకొని కనీసం వ్యవధి కూడా కాల వ్యవధి కూడా ఇవ్వకుండా ఉండేటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి లీకేజీలు ఇచ్చేసి ముందుగానే సర్దుబాటు చేసుకోమని చెప్పేసి వాళ్ళ డబ్బులకి వాళ్ళ బంగారానికి స్వేచ్ఛ కల్పించేసి ఈరోజు ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండరో వాళ్ళపైన ఈరోజు పెద్ద ఎత్తున దండయాత్ర చేయడానికి ఆయన ధ్వజమెత్తుతున్నాడు. ఇది పద్ధతి మంచిది కాదు. ఇంకా క్యూ లైన్లు పూర్తి కాలేదు, ఆ నల్ల డబ్బులు బయటికి రాలేదు, నల్ల కుబేర్లన్నీ వైట్ కుబేర్లు అయిపోయినారు. వాళ్ళందరూ ఉండేటువంటి పేద ప్రజానీకము మధ్యతరగతి వాళ్ళు ఇప్పటికి కూడా క్యూల్లోన పొద్దున లేచినప్పుడు ఆయనంటే సాయంత్రం దాకా కూడా డబ్బులు దొరకని పరిస్థితి. మహిళ 250 గ్రాముల కంటే ఎక్కువ పెట్టుకుంటే ఖచ్చితంగా పన్ను కట్టాలి, ట్యాక్స్ పెట్టాలని చెప్పి చెప్తున్నారు. లెక్క చూపించాలి ప్రభుత్వం అనుకున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని లెక్క చూపించాలంటే ముందు నల్ల కుబేర్ల డబ్బులకు లెక్క చూపించమనండి. ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టుకునే బంగారం ఈరోజు నా గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన కూర్చున్నటువంటి బయట దొడ్డికి కూర్చున్నటువంటి బేషను కూడా బంగారు బేషను పెట్టుకున్నాడు. అలాంటి బేషన్ల కన్నిటి కూడా లెక్కలు చెప్పమనండి ఫస్ట్. మా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, రైతులు వాళ్ళు పెట్టుకునేటువంటి బంగారానికి లెక్కలు చెప్తారు. ముందు వాళ్ళ లెక్కలు బయటకు తీసుకురాకుండా ఈ పేద ప్రజానీకము తప్పో సప్పో చేసి డోక్రాల రుణాలు తీసుకొని అప్పో సప్పో చేసి తీసుకున్న డబ్బులకి ఆ బంగారానికి లెక్కలు చెప్పమంటే ఇక్కడ ఎవరేమి ఎర్రిపప్పలు లేరు. అందరూ కూడా తెలివిగా ఈరోజు ఎంతో మసులుకుంటున్నారు. సైన్స్ డెవలప్ అయ్యింది, జ్ఞానోదయం పెరిగింది, మీడియా వచ్చింది. ఈరోజు మీడియా పరంగా పొద్దున లేచినప్పుడు ఆయన ఉంటే ఏం జరుగుతుందో మహిళలు గమనిస్తూ ఉన్నారు. ఓకే మేడం, మీరు చెప్పండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది, బంగారంపై ఆంక్షలు విధించింది, వాళ్ళు చెప్పినటువంటి ఆంక్షల ప్రకారం బంగారం లేకుంటే లెక్కలు చెప్పాలి, కేంద్రానికి పన్ను కట్టాలన్నది, దీన్ని ఎట్లా చూస్తారు? అసలు పన్ను ఎందుకు కట్టాలండి? 250 గ్రాములు అంటే ఒకప్పుడు 250 గ్రాములు పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు, 250 గ్రాములు బంగారం కూడా పెట్టుకుంటే ఒక బిడ్డకు చదువు చెప్పించాలని పెట్టుకుంటున్నారు. ఈయన ఆయన చేస్తున్న వాగ్దానాలు కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. తెలియజేసి ఒక మహిళ 500 గ్రాములు పెట్టుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు 250 గ్రాములు అంటున్నారు. అంటే నల్ల కుబేర్ల దగ్గర పెద్ద మొత్తంలో గోల్డ్ ఉంది, దాన్ని వెలికి తీసేందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కేంద్రం అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తాం? మేము అనుకోవడం లేదండి, నల్లధనాన్ని వెలికి తీయడం కోసం ఈ పెద్ద కుబేరుల కోసం అని మేము అనుకోవడం లేదు. సాదా సీదా వాళ్ళనే కష్టపెడుతున్నాడు ఆయన, నిన్నటిదాకా కూడా డబ్బుల కోసం, ఈ రోజు వరకు కూడా 2000 రూపాయల కోసం పొద్దున పోతే సాయంత్రం వస్తున్నాం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. మేము నోట్లు మారకుండా కూలీ నాలికి పోతే కూడా 100 రూపాయల నోట్లు ఎవరు ఇవ్వడం లేదు, ఇస్తున్నారు, డబ్బులు లేవనేసి ఫస్ట్ అస్సలా కుతరం అయిపోతున్నారు జనాలు. మధ్యతరగతి వాళ్ళు, పైతరగతి వాళ్ళు ఏమో బాగానే ఉన్నారు. ఈ ఆంక్షలు కూడా ఆయన చెప్పేది తప్పు, మంచి వాళ్ళకి వాళ్ళకైతే కరెక్ట్ చేస్తా ఉన్నాడు, కానీ మధ్యతరగతి వాళ్ళకి లో తరగతి వాళ్ళకైతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తిరుపతిలో ఉన్నటువంటి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే బంగారం పైన కేంద్రం విధించినటువంటి ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ప్రధానంగా మధ్యతరగతి సాధారణ ప్రజలే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బంగారము డబ్బులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రము చాలా సంతోషంగా ఉన్నారు, కేవలం మధ్యతరగతి సామాన్యులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము నిర్ణయాన్ని ఎత్తివేయాలి, బంగారం పైన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి కూడా వీరు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.